ఏపీ నిరుద్యోగులకు శుభవార్త వివిధ జిల్లాల్లోని డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసులో సిబ్బందిని తీసుకునేందుకు నోటిఫికేషన్ విడుదలైంది దీని గురించి పూర్తిగా తెలుసుకునే ముందు మీకు ఒక బంపర్ ఆఫర్ ఏ ప్రభుత్వ ఉద్యోగం కోసమైనా చదువుకోవడానికి జీకే బుక్స్ అత్యంత అవసరం అలాంటి 10 లక్కీ విన్నర్స్ కి ఈ బుక్స్ గెలుచుకునే అవకాశం అది ఎలాగో తెలుసుకునే ముందు ఈ వీడియోను పూర్తిగా చూడండి आंध्रप्रदेश लोनी हेल्थ डिस्ट्रिक्ट मेडिकल एंड हेल्थ ऑफिस लो सिब्बंदी तीसुकुनेंदुकु कॉन्ट्रैक्ट पद्धतिलो 749 पोस्टुलनु भर्ती चेयनुन्नारु कोविड कष्टकालंलो प्रभुत्व उद्योगं कोसं एदुरुचूस्तुन्न निरुद्योगुलकु इदोक चक्कटि अवकाशं मीरु कूडा जीके बुक्स गेलुचुकोवालनुकुंटुन्नारा मीरु चेयाल्सिंदल्ला ओकटे वीडियो किंद उन्न सब्स्क्रिप्शन बटन पै क्लिक चेसि बेल ऐकान पै क्लिक चेयंडि अला क्लिक चेसिन वारिलो 10 मंदि लक्की विनर्स की ई जीके बुक्स इव्वडं जरुगुतुंदि ఈ లక్కీ విన్నర్స్ ని తర్వాత వచ్చే జాబ్ వీడియోలో అనౌన్స్ చేయడం జరుగుతుంది. కోవిడ్ కష్టకాలంలో ప్రభుత్వం తీయని కబురు చెప్పింది. భారీ సంఖ్యలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తోంది. జిల్లాల వారీగా స్థానికులకు అవకాశం కల్పిస్తూ ఉద్యోగాలను కల్పిస్తోంది. మంచి వేతనంతో పాటు అనేక అలవెన్సులు అందిస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు మీకో ప్రశ్న. మీరు ఎలాంటి జాబ్స్ కు సంబంధించిన సమాచారం కోసం చూస్తున్నారు? కామెంట్ ద్వారా మాకు తెలుపండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఏపీలో భారీ సంఖ్యలో ఉద్యోగాల భర్తీ సాగుతోంది. వివిధ జిల్లాల్లోని డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసులో సిబ్బందిని తీసుకునేందుకు నోటిఫికేషన్ విడుదలైంది. కాంట్రాక్ట్ పద్ధతిలో 749 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు అర్హత ఆసక్తిగల అభ్యర్థులు ఆఫ్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. కొన్ని జిల్లాల్లో అక్టోబర్ 10 మరికొన్ని జిల్లాల్లో అక్టోబర్ 12 వరకు అప్లై చేసుకోవచ్చు. రాష్ట్రంలో జిల్లాల వారీగా ఈ పోస్టులను ఫిల్ చేయనున్నారు. జిల్లాలను బట్టి 18 సంవత్సరాల నుంచి 42 ఏళ్ల వరకు ఉన్న వాళ్ళు ఈ జాబ్స్ కు అప్లై చేసుకోవచ్చు. గుంటూరు జిల్లాలో 45 ఏళ్లు ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. బీసీ ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు వయసులో మినహాయింపు ఉంటుంది. ఈ ఉద్యోగాలను కాంట్రాక్ట్ పద్ధతిలో ఫిల్ చేయనున్నారు. అర్హత అనుభవాన్ని బట్టి అభ్యర్థులను సెలెక్ట్ చేయడం జరుగుతుంది. మొదటగా అర్హత ఉన్న అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి ఓ టెస్ట్ పెట్టడం జరుగుతుంది. దాని ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. విజయనగరం జిల్లాలో 217 ఖాళీలు ఉన్నాయి. మెడికల్ ఆఫీసర్లు, స్టాఫ్ నర్స్, ల్యాబ్ టెక్నీషియన్, కౌన్సిలర్, కన్సల్టెంట్, టెక్నీషియన్ తదితర పోస్టులు ఉన్నాయి. పోస్ట్ ను అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో 5 10వ తరగతి, ఇంటర్మీడియట్, ఏఎన్ఎం, జిఎన్ఎం, డిఎంఎల్టీ, గ్రాడ్యుయేషన్, ఎంబీబీఎస్, ఎండి, ఎంఎస్డబ్ల్యూ, ఎంఏ, ఎంఎస్సి, ఎల్ఎల్బి, పీజీ, ఎంఎస్ లలో పాస్ అయి ఉండాలి. అలాగే అనుభవం కూడా ఉండాలి. ఈ ఉద్యోగాలకు అభ్యర్థులను మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. అర్హత ఉన్న అభ్యర్థులు విజయనగరం డిఎంహెచ్ఓకు దరఖాస్తును పంపించాలి. అక్టోబర్ 10వ తేదీ నాటికి అప్లై చేసుకోవాలి. నెల్లూరు జిల్లాలో 76 ఖాళీలున్నాయి. జిల్లాలో స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్లు, మెడికల్ ఆఫీసర్లు, స్టాఫ్ నర్స్, ల్యాబ్ టెక్నీషియన్, సోషల్ వర్కర్లు, సెక్యూరిటీ స్టాఫ్ తదితర పోస్టులున్నాయి. పోస్ట్ ను అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో 5వ తరగతి, 10వ తరగతి, ఇంటర్మీడియట్, ఏఎన్ఎం, జిఎన్ఎం, బీడిఎస్, గ్రాడ్యుయేషన్, ఎంబీబీఎస్, ఎండి, ఎంఎస్డబ్ల్యూ, ఎంఏ, ఎంఎస్సి, సిఆర్ఏ, ఎల్ఎల్బి, మాస్టర్స్ డిగ్రీ, పీజీలో పాస్ అయి ఉండాలి. సంబంధిత విభాగంలో అనుభవం ఉండాలి. మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ పోస్టులకు ఆఫ్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. నెల్లూరు డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ అడ్రస్ కు అప్లికేషన్, సంబంధిత సర్టిఫికెట్లను పంపించాలి. అక్టోబర్ 10వ తేదీ నాటికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. జిల్లాలోని ఈ పోస్టులకు సంబంధించిన మరిన్ని వివరాలు ఈ వెబ్సైట్ లో చూడవచ్చు. ఈ పోస్టులకు అప్లై చేసే ఓసీ అభ్యర్థులు 500 రూపాయల అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులకు ఫీజు లేదు. మెడికల్ ఆఫీసర్, మెడికల్ స్టాఫ్ పోస్టులకు టెస్ట్ పెట్టడం జరుగుతుంది. గుంటూరు జిల్లాలో 160 పోస్టులు ఖాళీలున్నాయి. స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్లు, స్టాఫ్ నర్స్, ల్యాబ్ టెక్నీషియన్, సోషల్ వర్కర్లతో పాటు ఇతర పోస్టులున్నాయి. పోస్ట్ ను అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో 5వ తరగతి, 7, 10వ తరగతి, ఇంటర్మీడియట్, ఏఎన్ఎం, జిఎన్ఎం, బీడిఎస్, గ్రాడ్యుయేషన్, ఎంబీబీఎస్, ఎండి, ఎంఎస్డబ్ల్యూ, ఎంఏ, ఎంబీఏ, ఎంఎస్సి, సిఆర్ఏ, మాస్టర్స్ డిగ్రీ, పీజీ పాస్ అయి ఉండాలి. సంబంధిత విభాగంలో అనుభవం ఉండాలి. మెరిట్ లిస్ట్ ఆధారంగా అభ్యర్థులను సెలెక్ట్ చేస్తారు. గుంటూరు డిఎంహెచ్ఓకు దరఖాస్తులను పంపించాలి. అక్టోబర్ 12వ తేదీ నాటికి అందేలా దరఖాస్తులు పంపించాలి. ఈ పోస్టులకు అప్లై చేసే ఓసీ బీసీ అభ్యర్థులు 300 రూపాయలు చెల్లించాలి. ఎస్సీ ఎస్టీ పీహెచ్సీ అభ్యర్థులు 100 రూపాయలు చెల్లించాలి.
కడప జిల్లాలో 296 ఖాళీలున్నాయి. మెడికల్ ఆఫీసర్లు, స్టాఫ్ నర్స్, ల్యాబ్ టెక్నీషియన్, ల్యాబ్ సూపర్వైజర్లు, డైటీషియన్ తదితర పోస్టులున్నాయి. పోస్ట్ ను అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో 5, 7, 10వ తరగతి, ఇంటర్మీడియట్, ఏఎన్ఎం, జిఎన్ఎం, బిడిఎస్, గ్రాడ్యుయేషన్, ఎంబీబీఎస్, ఎండి, ఎంఎస్డబ్ల్యూ, ఎంఏ, ఎంఎస్సి, సిఆర్ఏ, ఎల్ఎల్బి, మాస్టర్స్ డిగ్రీ, పీజీ పాస్ అయి ఉండాలి. సంబంధిత విభాగంలో అనుభవం తప్పనిసరి. మార్క్స్ వెయిటేజీ ఆధారంగా ఎంపిక చేస్తారు. కడప డిఎంహెచ్ఓకు దరఖాస్తులను అక్టోబర్ 10వ తేదీ నాటికి అందేలా పంపించాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు అప్లై చేసే ఓసీబీసీ అభ్యర్థులు 300 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. మెటర్నల్ హెల్త్ సిబ్బందికి నెలకు 1,10,000 రూపాయలు అందిస్తారు. ఓబీజీలో పీజీ చేసి ఉండాలి లేదా ఎంఎస్, ఎండి, డీజీఓ చేసి ఉండాలి. ట్రైబల్ ఏరియాలో మెటర్నల్ సిబ్బందికి నెలకు 1,40,000 రూపాయలు అందజేస్తారు. చైల్డ్ డాక్టర్ కు నెలకు 1,10,000 రూపాయలు అందిస్తారు. శిశు వైద్యంలో పీజీ చేసి ఉండాలి లేదా ఎండి లేదా డీసీహెచ్ చేసి ఉండాలి. మెడికల్ ఆఫీసర్లకు 53,495 రూపాయలు అందజేస్తారు. దీనికి ఎంబీబీఎస్ చేసి ఉండాలి లేదా 5 ఏళ్ల వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఫిజియోథెరపిస్ట్ కు నెలకు 30,000 అందిస్తారు. ఈ పోస్టుకు అప్లై చేసే వాళ్లకు ఫిజియోథెరపీలో డిగ్రీ చేసి ఉండాలి. సైకాలజిస్ట్ కు నెలకు 33,75 రూపాయలు అందిస్తారు. ఈ పోస్టులకు అప్లై చేసే వాళ్లు చైల్డ్ సైకాలజీలో పీజీ చేసి ఉండాలి. స్టాఫ్ నర్స్ కు నెలకు 22,500 శాలరీ అందిస్తారు. ఈ జాబ్ కు అప్లై చేసే వాళ్లు జిఎన్ఎం చేసి ఉండాలి లేదా బిఎస్సీ నర్సింగ్ చేసి ఉండాలి. ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగులకు నెలకు 19,019 రూపాయలు అందిస్తారు. డిఎంఎల్టీ లేదా ఎంఎల్టీ లేదా బిఎస్సీ చేసిన వాళ్లు ఈ పోస్టులకు అర్హులు. ఆర్ఎంఎన్సీహెచ్ కౌన్సిలర్లకు నెలకు 10,925 రూపాయలు అందిస్తారు. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సైకాలజీ, హోమ్ సైన్స్, హెల్త్ మేనేజ్మెంట్లలో పీజీ డిగ్రీ చేసిన వాళ్లు ఈ పోస్టులకు అర్హులు. అదేవిధంగా సోషల్ వర్కర్ కు నెలకు 25,000 అందిస్తారు. ఎంఎస్డబ్ల్యూ, ఎంఏ సోషల్ వర్క్ చేసిన వారు ఈ జాబ్ కు అర్హులు. వార్డ్ క్లీనర్ కు నెలకు 12,000 అందిస్తారు. 7వ తరగతి చదివిన ఆడవాళ్లు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. కేర్ టేకర్లకు నెలకు 12,000 అందిస్తారు. 5వ తరగతి నుంచి 10వ తరగతి చదివిన ఆడవాళ్లు ఈ పోస్టులకు అర్హులు. హాస్పిటల్ అసిస్టెంట్, శానిటరీ అసిస్టెంట్, ఓటీ టెక్నీషియన్స్ కు నెలకు 12,000 జీతం అందిస్తారు. 10వ తరగతి పాస్ అయిన వాళ్లు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ఎపిడెమాలజిస్ట్ కు నెలకు 50,000 జీతం అందజేస్తారు. ఎంబీబీఎస్ చేసిన వాళ్లు ఈ పోస్టులకు అర్హులు. ఈ పోస్టులకు అప్లై చేయాలంటే ఆఫ్లైన్ లోనే అప్లికేషన్ పంపించాల్సి ఉంటుంది. నోటిఫికేషన్ తో పాటు ఇచ్చిన ఫామ్ ను పూర్తి వివరాలతో నింపి ఎడ్యుకేషన్ సర్టిఫికెట్లను జిల్లాలో ఆయా డిఎంహెచ్ఓ ఆఫీసులకు పంపించాలి. 10th క్లాస్ సర్టిఫికెట్ ను, ఇంటర్ డిగ్రీ మార్కుల లిస్ట్, పీజీ సర్టిఫికెట్, పీజీ మార్కుల లిస్ట్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్, క్యాస్ట్ సర్టిఫికెట్లను, స్టడీ సర్టిఫికెట్లను అప్లికేషన్ తో జత చేయాలి. మరి సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా, మీకు ఏ జాబ్స్ కు సంబంధించిన సమాచారం కావాలో మాకు తెలపండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.